తమ గ్రామాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని కొల్చారం మండలం రాంపూర్ సర్పంచ్ పాట్లూరి రామరెడ్డి పంచాయతీ కార్యదర్శి నాగేష్ అన్నారు. మూడవ విడత పల్లె ప్రగతిలో భాగంగా రాంపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వాటర్ ట్యాంక్ను శుభ్రపరచడంతో పాటు పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెంటకుప్పలను కూడా తీసివేశారు. పాఠశాల పక్కన నీటితో నిండి ఉండి ప్రమాదకరంగా ఉన్న కందకాన్ని పూడ్చడానికి తీర్మానం చేశారు. అదేవిధంగా గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. అలాగే వైమాంతాపూర్ గ్రామంలో సర్పంచ్ పేరుల విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పట్లూరి రామరెడ్డి పంచాయతీ కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ కృష్ణవేణి, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యుడు గోవర్ధన్, ఏఎన్ఎం మంజుల తదితరులు పాల్గొన్నారు. రెండో విడతలో మా గ్రామము మండల స్థాయిలో ఉత్తమ అవార్డు తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు మా ఎంపీఓ గారు ఏమేమైతే ఊళ్ళో ఉన్నాయో అవన్నీ స్పెషల్ ఆఫీసర్ చెప్పినవి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కంపోజ్ ఎరువు కానీ ఇక్కడ ఇంకేమైనా పాత బావులు కానీ ఇంకేమైనా పాత ఏమైనా ఇండ్లు తడిచెత్త పొడి చెత్త చేయడానికి మేము ముందుకొస్తున్నాము. మా బాడీ మెంబర్స్ అందరు సహకారము, మా పని వాళ్ళు సఫాయి వాళ్ళు వర్కర్లతో అందరు సహాయం ఉన్నట్టయితే ఏదైనా చేయడానికి మేము గ్రామ సర్పంచ్గా నేను ముందుకు నిలబడి ఉండడానికి ముందు నిలబడడానికి ప్రభావంతో పాటు మరి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వికాసంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం మరి గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాలను కూడా మరి పరిరక్షించవలసినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీ పాలక వర్గం పైన ఉంది కాబట్టి మరి ఎప్పటికప్పుడు కూడా మరి ఈ రోజు మొదటి రోజును కనుక చూసినట్లయితే మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్లో మొదటి రోజున మరి ఏదైతే మన గ్రామాల్లో ఉన్న గ్రామంలో ఇంతకుముందు ఏదైతే మనం ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో దానిలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యంగా లో లయింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని చూసి అక్కడ ఉన్నటువంటి వాటర్ను తొలగించడం, అదేవిధంగా వాటర్ ట్యాంకులను క్లీన్ చేసి మరి క్లోరినేషన్ చేయడం, ప్రతి నెలలో 1, 11, 21 తేదీల్లో ఖచ్చితంగా మరి వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి ఎప్పటికప్పుడు మరి క్లోరినేషన్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి మరి అదేవిధంగా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఎట్లయితే నిలిచిందో మరి ఇదే విధంగా కూడా మరి దాని దృష్టిలో పెట్టుకుని మరి ముఖ్యంగా కూడా మరి మేము కూడా మండల స్థాయి కాదు జిల్లా స్థాయిలో కూడా ముందుంటామని చెప్పేసి కూడా మరి మేడం క్లస్టర్ ఆఫీసర్ కాబట్టి ఎంపీఓ మేడం మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ సాగ